విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో నలభై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవుతో ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం మాత్రమే ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయన్నారు అయితే డెబ్బై ఐదు కిలోమీటర్ల పొడవుతో పదిహేను వేల తొమ్మిది వందల తొంభై మూడు కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఎలాంటి ప్రతిపాదనలు రాలేదన్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో కొరియన్ ఎర్జిన్ బ్యాంక్ ఆర్థిక సహాయానికి కేంద్రం ప్రయత్నించిందని అయితే ఈ ప్రాజెక్టును సదరు బ్యాంక్ పరిశీలించిన తర్వాత ఆర్థిక సహాయానికి నిరాకరించిందని కేంద్ర మంత్రి వెల్లడించారు పట్టణ రవాణా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశంగా తేల్చేశారు ఇక మెట్రో రైల్ ప్రాజెక్టులు సమగ్ర రవాణా ప్రణాళికలు ప్రత్యామ్నాయ విశ్లేషణ నివేదికలు డీపీఆర్ల రూపకల్పన పూర్తిగా రాష్ట్రాల పరిధిలో ఉంటుందన్నారు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి వనరుల లభ్యతను బట్టి వీలైనంత మేరకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రం పరిశీలిస్తుందన్నారు విశాఖపట్నంతో పాటు ఏపీలోని మరో తొమ్మిది నగరాలైన ఏలూరు కాకినాడ నెల్లూరు ఒంగోలు రాజమండ్రి అనంతపురం చిత్తూరు కడప కర్నూలు నగరాలకు కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రూపకల్పనకు కేంద్రం నిధులిచ్చిందని తెలిపారు అలాగే విజయవాడ మెట్రో రైల్ కోసం నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ ఇంటిగ్రేషన్ ప్లాన్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్ రూపకల్పనకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కేంద్రం డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు